2017 సంవత్సరాలకు మా అసోసియేషన్కు నూతన కార్యవర్గం వచ్చిన శుభ సందర్భంగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ అండ్ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పటివరకు మేము చేపట్టిన మా బాధ్యతల్ని ఆయన భుజస్కంధాల మీద ఇచ్చి మా అందరికంటే బాగా చెయ్యి, మా అందరికంటే మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జనరల్ ఎలక్షన్స్కి వచ్చే పబ్లిసిటీ కంటే కూడా అద్భుతమైన పబ్లిసిటీ ఇచ్చారు మీడియా వారందరూ కూడా. ఒక విధంగా ఫ్రీ పబ్లిసిటీ చాలా వచ్చింది, చాలా ఖర్చు పెట్టాలి ఇంత పబ్లిసిటీ రావాలంటే. ఈ ఒక్క భారతదేశంలో వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్కంఠతో జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎంతో ఉత్కంఠతో ఉన్నారో అలా ఉత్కంఠతో ఉండి ఎదురు చూశారు. మొత్తానికి అన్నీ కలిపి చివరికి సుఖాంతమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి మాత్రం మీడియాకి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఒక్కటే, సినిమా పరిసరం ఎప్పుడూ ఒక్కటే. కొన్ని కొన్ని సందర్భాల్లో మేము ఒకరికొకరు పోటీగా ఉండొచ్చేమో, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం మేము ఒక్కట్లవే అని చెప్పి అనేక సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. మొన్న హుద్దు సందర్భంగా కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, అంతకుముందు కర్నూలు డిస్ట్రిక్ట్ వరదలప్పుడు కానీ, అందరూ హీరోలు కూడా వేదిక మీదకి వచ్చి ఎలా చేశారో మీరు అందరూ కూడా చూశారు. అందుకని ఎప్పుడు కూడా పరిశ్రమ దేశం కనుక కష్టాల్లో ఉంది, ప్రజల కష్టాల్లో ఉన్నారు అని అనుకున్నప్పుడు అందరూ ఒక్క మాట మీద నిలబడి ఒకే తాటి మీద నడుస్తూ మరి ముందుకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇవాళ కాదు అది, ఆ రోజున ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వారు ఉన్నప్పటి నుంచి కూడా రాయలసీమ కరువు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకో చోట కరువులు వచ్చినప్పుడు కానీ, ఎన్ని చోట్ల వరదలు వచ్చినా కానీ, వాళ్ళందరూ చూపించిన బాటలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ నడుస్తూ వచ్చాం. కృష్ణ గారు కొన్ని లీడ్ చేశారు, కృష్ణరాజు గారు కొన్ని లీడ్ చేశారు, దాసర్ గారు కొన్ని లీడ్ చేశారు, ఇలా రకరకాలుగా పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా లీడ్ చేసిన సందర్భాలు మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భాల్లో కూడా అందరూ కలిసి వెళ్ళాం, ఎవరికి మాలో మాకు విభేదాలు లేవు. అందుకని ఇప్పుడు ఒకసారి ఎన్నికలైన తర్వాత కొంచెం టెన్షన్స్ ఉంటాయి, ఒకరినొకరు మాట్లాడుకోవచ్చేమో, కానీ మాలో మాకు ఏ విధమైన భేదాలు లేవు. మేము అందరం కూడా ఒకే విధంగా, అందరం కూడా అన్నదమ్ములు. ఎవరు చేసినా అసోసియేషన్లో ఉన్న అందరికీ మంచి జరగాలనేదే జయం తప్ప ఇందులో ఎవరికీ స్వలాభం అనేది ఏమీ ఉండదు. ఏ విధమైన స్వలాభాలకు కూడా ఆశించకుండా నీతిగా నిజాయితీగా మనకున్న టైంలో కొంత టైంని మన కోసం మన పరిశ్రమలో ఉండి వెనకబడి ఉన్న వాళ్ళ కూడా మనం చేయూతనివ్వాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళ కష్టాల్లో కూడా మనం భాగం పంచుకోవాలి అనేదే జయం తప్ప మరొకటి కాదు. ఆ జయాన్ని 100కి 100 పాళ్ళు కూడా ఈ కొత్త కమిటీ ఇంకా బాగా సమర్థవంతంగా నిర్వహిస్తుందని కోరుకుంటూ, నిర్వహించాలని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ద ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిస్టర్ మురళీ మోహన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డాక్టర్ బాబు గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్, మై ఎస్టీమ్డ్ కలీగ్ అండ్ ద ఎలక్షన్ కమిషన్ మిస్టర్ జీవి నారాయణరావు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ మూవీ ఆర్ట్ అసోసియేషన్, ఐ డీమ్ ఇట్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ కండక్టెడ్ 6 ఎలక్షన్స్ ఇన్ ఎ రో ఫ్రమ్ ద ఇయర్ 2004 అన్వర్డ్స్. ఆల్ ద ఎలక్షన్స్ హ్యావ్ బీన్ వెరీ పీస్ఫుల్ అండ్ అబ్సల్యూట్లీ ఇన్ కార్డియల్ మ్యానర్ దట్ హ్యావ్ బీన్ టేకన్ ప్లేస్, ఫర్ విచ్ ఐ థ్యాంక్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఇన్ జనరల్ అండ్ మిస్టర్ మురళీ మోహన్ ఇన్ పర్టికులర్ ఫర్ రిపోజింగ్ ఫెయిత్ in my abilities to conduct the elections in a free and fair manner. I also thank Mr. G.V. Narayan Rao, along with whom we have done our best to conduct these elections in absolutely free and fair manner, in spite of minor hiccups that have taken place. In the process, if there has been any minor inconvenience to anyone, we definitely plead your accommodation in this regard. I extend my warm congratulations to all the winners and welcome the new managing committee to take charge of the affairs of the association. I am a strong subscriber to the two oft-repeated statements of Dr. Rajendra Prasad. One is, artists are more angels than humans. The second is, experience is the richest of all the wealth. Thank you, Dr. Rajendra Prasad. Wish you all the best. With this, I take the privilege of administering the oath of office as well as praman swikara patram. I just begin reading in telugu. All members will begin reading in telugu. Nilabadalandi.
సార్ ముందుగా అధ్యక్షుల వారితో ప్రమాణ స్వీకారం చేయించుదాం, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కలిపి ఒకేసారి చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ అనే నేను, గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ అనబడే నేను, మూవీ ఆర్ట్ అసోసియేషన్ రెండు వందల పదిహేను పదిహేడుకు అధ్యక్షుడిగా నా బాధ్యతను స్వీకరిస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను. సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో చర్చించే వివాదాస్పద అంశాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను. వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయగలను. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి నా అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాలని వేదికగా చేసుకుంటాను గాని వేరే ఏ ఇతర ప్రదేశాల్లోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. ఇట్లు గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ సైన్ చేసి. నేను అన్నప్పుడు మీ పేరు మీరు చెప్పేసుకోండి. ఎవరికాడు నేను మీ పేరు లక్ష్మీ మన్సు అనే నేను అని చెప్పండి. అట్లా పేరు చెప్పండి. ఎవరు కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2015-17 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గానికి ఎంపిక చేయబడి బాధ్యతలు స్వీకరిస్తున్న సమయం. కార్యనిర్వాహకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకార పత్రం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే
ఏ కార్యక్రమాన్ని చేపట్టను సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను. కార్యనిర్వాహకవర్గ సమావేశాలలో చర్చించే వివాదాస్పద అంశాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చెయ్యను. కార్యనిర్వాహకవర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను. వాటి అమలకు చిత్తశుద్ధితో కృషి చెయ్యగలను. సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన నా అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాలని వేదికగా చేసుకుంటాను. కానీ వేరే ఏ ఇతర ప్రదేశాలలోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ వ్యతిరేకంగా మాట్లాడేవారిని సమర్థించడం కానీ చెయ్యను. కార్యనిర్వాహకవర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. మీ ఆ వాటి మీద మీ సంతకం, మీ పదవి పేరు, డేట్ అన్ని అందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నికై అఖండ విజయం సాధించినటువంటి మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మా అనదర్ సోదరుడు శివాజీ, ముందుగా వీళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిగిలిన సభ్యులందరికీ, ఎవరైతే ఈసీలో ఉన్నారో, ఆఫీస్ బేరస్ ఉన్నారో, వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక 5 మినిట్స్ నేను షేర్ చేసుకుందాను వచ్చాను ఇక్కడికి, బికాజ్ నేను చిన్న ప్రోగ్రామ్ నుండి వచ్చాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి.
ముఖ్యంగా మురళీ మోహన్ గారి గురించి. ఎలక్షన్స్ ముందు కొన్ని మాటలు ఏదైనా అటు ఇటుగా మాట్లాడినా ఐ హావ్ ఆల్వేస్ రెస్పెక్ట్ టువర్డ్స్ మురళీ మోహన్ గారు. ఎందుకంటే మురళీ మోహన్ గారు మా అసోసియేషన్ అభ్యున్నతికి బాగా కృషి చేశారు. నిజంగా మా అసోసియేషన్కి మంచి ఫండ్స్ రావటానికి ఆయన నిజంగా కృషి చేశారు, చాలా దోహదపడ్డారు. ఆయన సర్వీసెస్ని ఎవరు వేలెత్తి చూపించలేము. మేము అడిగిందల్లా ఏంటంటే ఒక కొత్త చేంజ్ కావాలనుకున్నాం. ఆ విషయంలో చిన్న ఇష్యూ లాంటివి వచ్చి ఉండొచ్చు, అవన్నీ మాకు ఇప్పుడు మనసులో లేవు. ఐ రెస్పెక్ట్ యూ సార్. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు భాగ్యలక్ష్మి బొమ్మట్రాపుడు అప్పుడు నన్ను నిలబడమన్నారు ప్రెసిడెంట్గా. ఎలా ఉండే నైన్ ఇయర్స్ బ్యాక్ నిలబడమన్నప్పుడు నేను ఓకే చెప్పిన తర్వాత రాజా నా బాబు నేను నిలబడదాం అనుకున్నానంటే సారీ రాజా నన్ను ఆల్రెడీ నిలబడదాం అన్నాను. కానీ రాజాగారు, ఇది రాజాగారు మీకు కూడా గుర్తుకోలేదు, ఇది రాజాగారు ఓకే నా బాబు అన్నారు. నాకు ఆ రోజు చాలా బాధపడ్డా. అరే ఇంత సీనియర్ ఆర్టిస్టు నిలబడతానని ముందుకు వస్తే నేనేంటి ఇంత నేను నిలబడ అంటే నాకు ఆల్రెడీ అప్పుడు కమిట్మెంట్ ఇచ్చాను. అదేదో నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి వ్యక్తి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఇంత అర్హత ఉన్న వ్యక్తి ఆ రోజు నేనేంటి ఇలా చేశాను, రాజా గారిని నువ్వు రాజా అనాల్సింది కదా, ఎక్కడో చాలా బాధ అనిపించింది. సరే ఏదేమైతేనే ఒకసారి రాజాగారు మళ్ళీ వస్తానన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకి నా సపోర్టు అన్నీ ఇచ్చాను. ఎందుకంటే మా అసోసియేషన్కి కొత్త చేంజ్ కావాలి, కొత్త కొత్త సర్వీసెస్ రావాలి, కొత్త కొత్త ఆలోచనలు కావాలి. ఆ ఆలోచనలతో 100% మా రాజేంద్ర ప్రసాద్ బ్రదర్ ఉన్నారు. వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని, ఈ రాబోయే 2 సంవత్సరాలు మా అసోసియేషన్ని మంచి పొజిషన్ తీసుకెళ్తారు, ఆ నమ్మకం మాకుంది. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక విషయం చెప్పంటే ఆయన ఎలక్షన్స్ ముందు కొన్ని వాగ్దానాలు చేశారు, లైక్ అదర్ ప్యానల్ ఉన్నటువంటి జయసుధ గారు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే నేనేమంటానంటే ఆ కాంపిటీషన్ కనుక లేకపోయి ఉంటుంటే మా అసోసియేషన్కి ఇన్ని వాగ్దానాలు అట్లీస్ట్ ఒక ప్రామిసెస్ ఇంతకుముందు ఎవరు చేయలే. ఆ చేయడానికి దోహదపడింది ఈ కాంపిటీషన్. యునానిమస్ వచ్చి కూర్చోబెట్టారు, వెళ్ళిపోతారు, అలా కాదు. కాంపిటీషన్లో ఫైట్ చేసి నెగ్గినా ఓడిన అది థ్రిల్. ఆ థ్రిల్ కానీ లేకపోతే ఆ యొక్క కసి కానీ ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆ వాల్యూ తెలిసింది ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారికి. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కడికే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ తాలూకు రియల్ డెప్త్ తెలుసుకున్న వ్యక్తి అవి ఉంటాడని నా ఉద్దేశం. కమరేట్ సార్. సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడటానికి నాకు కరెక్ట్ కాదు, కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను మీడియా ముందు, అందరి ముందు. ఒక మంచి వ్యక్తి ముందుకు వస్తే మా రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ఎంతమంది స్పందిస్తారనడానికి నేను కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే మా అసోసియేషన్లో ఎంతోమంది పేదలు ఉన్నారు, నిరుపేద కళాకారులు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేటువంటి పట్టుదల, అలాగే మెడిక్లెయిమ్ చేయాలన్న పట్టుదల మా అందరికీ ఉంది. అయితే ఏ కారణాలైనా నేను మురళీమోహన్ గారిని ఆ విషయంలో నేను తప్పట్టు. ఎందుకంటే ఆయనకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు, అది కరెక్టో కాదు, నేను నాకు అది కరెక్ట్ కాకపోవచ్చు. సారీ సార్, ఆ విషయంలో నేను మీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు సార్. బట్ మేము చేయాలనుకున్నాం కాబట్టి ఆ విషయం మేము చెప్తున్నాం. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ ప్రామిస్ చేసింది 50 మందికి మినిమం పేద కళాకారులకి ఆయన పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారు, కార్పస్ ఫండ్ ఇస్తానని మాట ఇచ్చారు. వాటికి నిలబడటానికి మేము అందరూ ఆయన సపోర్ట్ చేస్తాం, దానికి ఆయన నిలబడతారు నమ్మకం మాకుంది. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నిలబడండి సార్, పక్కరమ్మా రిటర్న్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట ఇచ్చింది ఏంటంటే 50 మంది వృద్ధ కళాకారులకి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు, దయచేసి మీతో ఉన్నటువంటి మిగతా కార్యవర్గ సభ్యులు వాళ్ళు ఐడెంటిఫై చేయండి. మీరు నెక్స్ట్ మంత్ నుంచో లేకపోతే ఇంకొక 1 మంత్ ఐడెంటిఫై చేసి చేయండి. మొదటి కంట్రిబ్యూషన్ మా ఫ్యామిలీ తరఫున, ఇది నేను ఇస్తున్న చెక్ వరుణ్ బాబు పేరు మీద 1 lakh for వృద్ధ కళాకారులు.
అంతే కాదు రాజా, అంతేకాదు అంతేకాదు, చరణ్ బాబు 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, తోజు బాబు, తోజు 1 లక్ష, మొత్తం 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ముందుకొస్తే నేనే ఇన్స్పైర్ అయ్యాను. ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు ఐ డోంట్ నో, చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఈ 6 లక్షల రూపాయలు మినిమం 50 మందికి సంవత్సర పాటు ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ డూ ఇట్. మిగతా 3 చెక్కులు విత్ ఇన్ 1 వీక్లో నేనే స్వయంగా ఇస్తాను ప్లీజ్. అండ్ ఎక్కువసేపు డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని. రాజ గారు అప్రజాతంగా కొనసాగండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఎలా దాన్ని, ఏమీ లేదు. సంకల్ప బలం, సంకల్పం అనేది మేము ఫ్యామిలీ మెంబర్సే తెలుసు మీ అందరికీ. సంకల్పం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సంకల్పం మన ఆలోచనలోంచి సంకల్పం వస్తుంది. సంకల్ప బలం ఉంటే కనుక భగవంతుడు సహాయం చేస్తాడు. ఆశ్చర్యపోతారు మీరు. ఇవాళ నేను నువ్వు నిజంగానే షాక్ ఇచ్చావు మాకు. ఇన్స్పిరేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇంతకంటే నాకు ప్రివిలేజ్ లేదు. ఐ ఫీల్ పరిపూర్ణంగా నేను చచ్చిపోయినా కూడా నాకు ఆనందంగా ఉంది. నాకు ఎందుకనంటే నాకు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అది నా మీద వాటి కోసం కాదు, ఈ ఇన్స్పిరేషను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి ఇది మన మన మనకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి విషయం. నాగబాబు అన్నయ్య మీరు వినాలి, ఎంత ఆనందమైన విషయం జరిగింది అని అంటే, మా కమ్యూనిటీ, నేను హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అని అక్కడ కొత్త ఇంట్లో ఉంటాను నేను కుక్కట్పల్లిలో హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో ఉంటాను నేను. ఇప్పుడు నేను బయలుదేరి వచ్చేటప్పుడు జరిగినటువంటి విషయం అది ఇలా మ్యాచ్ అవ్వడం, హ్యాట్స్ ఆఫ్ టు లీడర్ ఇస్ అ లీడర్, లీడర్ ఇస్ లీడర్. రాజేంద్ర ప్రసాద్ వెనకాల మెగా ఫ్యామిలీ. ఎస్ ఎస్, ఇలా ఉంటుంది. ఒక్కసారి బేరీజ్ వేసుకుని అన్ని ఆ సీన్ కనుక మీకు ఎవరికైనా చూపిస్తే, పెద్దబ్బాయి అంటారు నేను చిరంజీవి గారిని, ఇతను కానీ నేను కానీ మేము పర్సనల్గా ఏం మాట్లాడుకున్నామో మీ అందరికీ తెలిస్తే నిజంగా మీ ఇంట్లో ఒక బిడ్డలుగా చేర్చుకుంటారు మమ్మల్ని. అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్, దీనికి సంబంధించి ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నేనున్న కమ్యూనిటీలో అంటే రో హౌసెస్లో నాది ఒక ఇల్లు అండి, 226 నా ఇల్లు. అక్కడ 403 ఇళ్ళున్నాయి నాకు బాబు మా కమ్యూనిటీలోనండి. వాళ్ళందరూ గబగబా 4 వస్తే ఏమండి ఎప్పుడు కనపడరు మీరు మాకు, ఇలా పుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ పుసుకుని వస్తూ ఉంటారు. మా పిల్లలు ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు బాగా మాట్లాడతారు వాళ్ళతోటి. మీరు లేదా వాకింగ్లో మీరు ఎప్పుడైనా వెళ్తుంటే మేము ఇలా కిటికీలను చూడటమే తప్పితే మీరు ఎప్పుడు కనిపించరండి. కానీ వాళ్ళు మీరు దయచేసి 5 నిమిషాలు ఉంచాలి, మీరు ఇక్కడ ఉంచండి అని అన్నారు. కాదని బాబు, అక్కడ ప్రమాణ స్వీకారం అంటే అక్కడ బాధ్యతలు తీసుకునే పని ఉంది నాకు, వెళ్ళాలి అంటే వెళ్ళే ముందు మీ యొక్క ఈ ఎలక్షన్ పుణ్యమాని, ఇందాక నువ్వు అన్నావే ఈ ఎలక్షన్ పుణ్యమాని అన్నీ జరిగినాయి అని, అట్లా తీసుకుంటేనే ఇందులో థ్రిల్ ఉందని, ఊరికే తీసుకుంటే లేదని ఆ ఇన్స్పిరేషను వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, నేను అనుకున్నాను మామూలుగా సన్మానం అంటే ఒక షాలేసి ఒక దండేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అది కలిసి కామెడీ నవ్వించండి అట్లా ఏదైనా అడుగుతారేమో అని అనుకున్నా. సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన కమ్యూనిటీలో మినిమం $1 మిలియన్ కంపెనీలు 4 ఉన్నాయి మొత్తం కలిసి. మీరు ఆ పేదవాళ్ళకి చేస్తానన్నది ఎంత నచ్చిందంటే మాకు, మేమందరం లెక్క ఇంకా మీకు చెప్పలేకపోతున్నాను. మేమందరం ఎంత, ఒక్కొక్క కంపెనీ అంటే కనీసం 25 లక్షలు వేసుకుని మేము 1 కోటి రూపాయల పైన మీకు ఇస్తున్నామండి. మీరు దయచేసి మేము సన్మానానికి పిలిచాను అని అంటే, సన్మానం అంటే మీకు ఏదో షాలేజ్ దండేసుకుని గురించి కాదండి, మా వంతు సహాయం మేము ఎందుకు ఇవ్వలేము సార్, మేము కూడా ఇస్తాం. మీరు అంత మంచి మనసుతో చేస్తాను అని అన్నప్పుడు మీ హానెస్టీ మాకు నచ్చింది మీ అని అన్నారు. ఐ లవ్ యూ. ఇలా నిజంగానే అందరికీ చెప్పి, ఇవాళ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, మొత్తం అందరూ ఒక ఫ్యామిలీ నుంచి చేరిపోయాం మొత్తం అందరూ. ఇవాళ మీ అందరి ముందు గుండి వెంచేసి చెప్తున్నాను, మంచి చేయటానికి
ఒక సంకల్పం ఉంటే ఇంత అద్భుతం జరుగుతుంది అనడానికి ఇదే తార్కాణం. ఇలాగ ఈ మొదలైన జర్నీ మనం అనుకున్న పనులన్నీ చేయటానికి మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు రెండు ముక్కలు చెప్తాను, మాట్లాడతా రెండు నిమిషాలు. మా మొదటి హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమ తపస్సు ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన గెలవాలి అని మేమందరం కూడా చాలా కష్టపడ్డాం. ఈరోజు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఆయనతో పాటు గెలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు పొలిటికల్గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆర్టిస్ట్గా ఉండే తృప్తి వేరే, ఇక్కడ మా కుటుంబంలో ఉన్నట్టుంది. సో నా తరఫున కూడా మరి అసోసియేషన్కి 1,00,000 రూపీస్ డొనేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ అని, దినేష్ ప్లీజ్. అన్నా నువ్వు కనుక ఈ పోస్టర్ నగ్గితే 50,000 ఇస్తాను నేను. ఫస్ట్ మంత్ మీరు టెన్షన్ పడక్కర్లేదు, దాని తర్వాత మీరు ఎలాగ సంపాదిస్తారని నాకు ఎంతో మారల్ సపోర్ట్ ఇచ్చాడు, తను ఒక 50,000 ఇస్తున్నాడు. దినేష్ ఇద్దరిని గుర్తు చేసుకుంటే కంటే బహుశా ఇంతకంటే భగవంతులు ఉంటారని నేను అనుకోను. ప్రేక్షకులను మనం ఎలా అయితే దేవుళ్ళు అని అంటామో, ప్రేక్షక దేవుళ్ళు అంటామో, వాళ్ళు లేకపోతే మనం ఎలా అయితే లేమో. ఒక మంచి జరగాలన్నా, ఒక వితరణ జరగాలన్నా రచయితలు కాకుండా ఇద్దరు రచయితలు ఒకసారి చేరితే అది తప్పదు, తప్పదు. అది నా శివుడి గురించి పాడుతున్నావా? తప్పకుండా. నిజంగా ఒక ఇన్స్పిరేషన్ కనుక ఒక ఒక మంచి పని చేయడానికి ప్రపంచం, నేను ఎంతో నమ్ముతాను, నమ్మాను. ఎలా నమ్మానా అని నాకు నిజంగా ఒక పక్క నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయి. ఏంటి మీరు ఏమిటంట అని నిజంగా తను చెప్పినట్టుగా ఇన్స్పిరేషన్గా మమ్మల్ని గిల్లిన మాట వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు గిల్లిన? హేమ అనుకుంటా బహుశా. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమ. ఇట్ ఈస్ ఫర్ గుడ్. ప్లీజ్ అమ్మా, ఇట్ ఈస్ ఫర్ గుడ్. మీరు గెల్లబట్టే ఇవాళ అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, మాకేం జరుగుతుందో, మా నమ్ముకున్న కళాకారులకి ఏం జరుగుతుందో, ఇవాళ ఈ మార్పు ఎందుకోసం వచ్చిందో, ఈ మార్పు వల్ల ఎంత ఏం జరగబోతుందని మీరు అందరూ తెలుసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా అన్నయ్య నీకు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు గౌరవం ఇచ్చిన వాళ్ళం, నీ గౌరవం నీదే, అందులో ఎప్పుడు తేడా ఉండదు, నీ గౌరవం నీదే. మేమన్నామే మేము ఒక కొత్త జనరేషన్, వీ వాంటెడ్ టు చేంజ్. మేము మారాలి, కొన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాం, దానికి మీ బ్లెస్సింగ్స్ పరిపూర్తిగా కావాలి. ఎప్పుడు కూడా మేము మార్పును కోరుకుంటున్నాం. ఇవాళ మార్పు చేయడానికే వచ్చాం. మార్పు కోసం, మంచి కోసం అనే ఒక మంచి మాటలతో మేము ముందుకు రావడం జరిగింది. ఇవాళ అవకాశం భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని ఇది అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా స్టార్ట్ అయింది అని అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతావు. నువ్వు ఈ సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉందంట కదా, సరే మాకు షూటింగ్ జరుగుతుంది, యాక్చువల్గా జబర్దస్త్ షూటింగ్లో ఉన్నారు వీళ్ళు, మేము ఒక 5 నిమిషాలు వచ్చేళ్ళచ్చు అనంటే, లేవాడు మొన్న రాలేదు, నువ్వు రా వస్తే బాగుంటుంది అనంటే, ఎందుకు వస్తున్నాడన్న విషయం మాత్రం మనకు తెలియదు. 5 నిమిషాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద హోల్ తెలుగు. స్పందించే హృదయాలకి నీ స్పందన జబర్దస్త్ ఓపెన్ అయిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మా హీరోయిన్ ఇద్దరు కూడా గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు. ఈ గొప్ప ప్రారంభం నాకు నేను చెప్పానే ముందు నుంచి మనం ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ నాకు ఫోన్లు ఆల్రెడీ చేస్తున్నారు. మనకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఎప్పుడు రండి, మీరు రండి అని అంటే కాదు సమ్మర్లో వస్తాం, అప్పుడు మీరు చేయొచ్చు. ఈ లోపల నా కెపాసిటీలో నేను రన్ చేస్తాను అన్నాను, మొదలైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను భయపడక్కల, భగవంతుడు ఉన్నాడు. శివాజీ, శ్రీరామ్, కాదమరి, థ్యాంక్ యూ రా. ఒక భగవంతుడి ముందు మనం ఇలాంటి నమ్మకంతో ముందుకు బయలుదేరాం. ఒక పుల్లియారపట్టి వినాయకుడి దగ్గర అంటే విఘ్నాలు కలిగించకుండా ఉండవలసింది ఆయనదే. అసలు ఆది భగవంతుడు, ఆది దేవుడు అని అంటారు. సో ఆది దేవుడుగా ఇవాళ నమ్మవలసి వస్తుంది. ఎందుకనంటే ఇంత అద్భుతమైన సెన్సేషనల్ ఎలక్షన్ కానీ, ఎలక్షన్ కమిషనర్ గారు కంగ్రాచులేషన్, ఇంత సెన్సేషనల్ ఎలక్షన్ కానీ, సెన్సేషనల్ నాకు తెలిసి వరల్డ్ వైడ్ ఎదురు చూసినటువంటి మా ఆవిడ ఏంటి ఎప్పుడు చెప్తాను ఈ రిజల్ట్ అంటది. నేను చెప్పడం ఏంటి, కోర్టు చెప్పాలి కదా అన్నాను. ఏదో తెలుసండి, లేదండి నేను తెలుసండి, నా చేతిలో ఉంటే తెలుస్తాను నేను. ఒకరు ఇవాళ నిన్న అంటే ఇది ఎందుకు నేను ఇట్లా మిమ్మల్ని నవ్వించవలసి వచ్చింది అంటే, కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఏదో ఈజ్ మేకింగ్ ఏ కామెడీ అని. కామెడీ ఈజ్ ద లైఫ్. కామెడీ లేని మీ బతుకు ఎందుకు? కామెడీ జబర్దస్త్లో ఉంటుంది. సో సో 35 సంవత్సరాలు నవ్వించిన వాడిని నేను మాట్లాడే బాధలో కూడా కష్టంలో కూడా ఎక్కడన్నా హర్ట్ అయినా కూడా అందులో కూడా నేను ఫన్ చేయడానికి ట్రై చేస్తాను, బికాస్ ఐ బోర్న్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక గొప్ప అవకాశం, అన్నయ్య చెప్పినట్టు ఇది ఒక మంచి అవకాశం, అట్లాగే హేమలాంటి వారు చెప్పినట్టుగా ఇది మీకు ఒక ఛాలెంజ్. అట్లాగే దాని నవ్వటం ఎందుకు, అది కామెడీ కాదు, అది సీరియస్. సీరియస్ ఎక్కువ మాట కొడద్దు. మొన్న మేము అనుకున్నట్టుగానే ఎలక్షన్ అయిపోయింది, రాజకీయాలకు సంబంధం లేదు, అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయారు మీ కళ్ళ ముందు చూస్తున్నారు. ఇక నుంచి జరగవలసింది నాగబాబు చెప్పినట్టుగా మార్పు, మంచి, ఆ మంచి వాళ్ళకి చేరటం. ఇది మీ అందరికీ సవినయంగా నేను మనవి చేసేది ఏంటి అంటే మేము ప్రతిదీ కూడా వీ విల్ బి కీప్ ఇన్ఫార్మింగ్ యూ. ఎందుకంటే మీడియా అంత గొప్పగా మాకు ఓపెన్ డోర్స్ ఇచ్చారు కాబట్టి మేము చేసే ప్రతి పని కూడా మీ అందరికీ తెలిసేటట్టుగా చేస్తామని. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జన్మలో ఒక కొత్త రోల్లోకి కొత్త రోల్ అంటే ఆ నలుగురు చేసినా ఇంకోటి చేసినా కొత్త పాత్ర అని అంటే నాకు భయం. కొత్త పాత్ర అంటే నేను ప్రాణం పెట్టి చేస్తాను అని కనుక నిజమై ఉన్నట్టయితే ఇప్పటి నుంచి నేను నిన్నే చెప్పానన్నయ్య, ఈ మా అసోసియేషన్ ఆఫీసులో నిన్నటి నుంచి కనీసం కాఫీ మంచినీళ్ళు కూడా నేను మా అసోసియేషన్ నుంచి తీసుకోను. నా పదవి కాలం పూర్తయ్యే వరకు ఒక్క పైసా కానీ ఒక మంచినీళ్ళు కానీ కాఫీ కానీ టీ కూడా తీసుకోనని మనవి చేశాను. అదే మాట మీద ఉంటూ దీన్ని నా వంతు బాధ్యతను పరిపూర్తిగా నేను నిర్వహిస్తానని మీ అందరి ముందు ఆ భగవంతుని మీద ఒట్టేసి మీ అందరి ముందు మా మెగా ఫ్యామిలీకి మా లేని వాళ్ళు అందరూ ఎవరైతే మీరు సహాయం చేసిందో మా మెగా ఫ్యామిలీ మీకు రుణపడి ఉంటుంది సార్. మా కన్నీళ్ళే సార్ దానికి సమాధానం. థ్యాంక్ యూ నాబా. గెలిచామని సంబరపడక్కర్లేదు, ముందు ముందునే పాట అనుకున్నాం. మహానుభావుడు మా మెగా ఫ్యామిలీ దాన్ని చాలా లైట్ చేసేసి కొంచెం మా అందరికీ కొంచెం ఊపిరి పోసింది. నాకెవరి మీద పగలలేవు, ఎవరన్నా నన్ను తప్పు చేస్తే తిట్టుకోండి, తప్పు లేదు దాంట్లో, నేను ఎవరి మీద పగలు పెట్టుకోను. నేను పేదవాళ్ళని సేవ చేయడానికే ఉన్నా, వాళ్ళే నన్ను గెలిపించారు. ప్రతి వ్యక్తికి నెల నెల ఇక్కడి నుంచి డబ్బులు అందుతుంది. నాకున్న రేంజ్లో నేను ఒక వ్యక్తిని దత్తత చేసుకుంటాను, అతను ప్రతి నెల నేను ఇస్తాను మూవీ ఆర్టిస్ట్ అసలు. థ్యాంక్ యూ సార్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యునానిమస్గా నన్ను గెలిపించినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ బోత్ టీమ్స్. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 2 ఇయర్స్గా ఈసీ మెంబర్గా నేను ఏం చేయగలిగానో అది చేశాను. అండ్ ఐ విల్ ఆల్వేస్ స్ట్రైవ్ టు డూ ద బెస్ట్ ఫర్ ద ఆర్టిస్ట్. అండ్ నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చినందుకు, నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అగైన్ వెరీ మచ్. గ్రామాన్ని సోదరుడు రాజేంద్ర ప్రసాద్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. 1982లో హీరోగా వచ్చాను, 1972లో క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చాను. ముందుగా అభినందనలు సోదరుడు రాజేంద్ర ప్రసాద్, అతను మనసు పెట్టి ఎలక్షన్ చేయడం, గెలవడం, ఒక మంచి మార్పు రావడం సంతోషం. ఎలక్షన్ ఒక డెమోక్రసీ ప్రాసెస్. నేను చాలామంది ఏంటండి మాలో అన్నప్పుడు ఇట్స్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్, దాన్ని అభినందించాలి మనందరం కూడా. ఇట్స్ ఎ హెల్దీ ఫైట్. ఏం జరిగిందనేది హెల్దీ ఫైట్. దాని రిజల్ట్ ఫ్రాక్చర్డ్గా వచ్చింది, వెల్కమ్. భారతదేశంలో కూడా వచ్చింది. బాడీ ఫ్రాక్చర్డ్ అయినా ప్యానెల్ ఒకటే, మా అందరం కలిసి ముందుకు నడిపిస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ మంచి ఆలోచనలు వచ్చారు, దానికి సపోర్ట్ కూడా వస్తున్నది. మా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మేము మా తరపు నుంచి కూడా 50 మంది కాదు, 400 మందికి చేయాలి, 400 మందికి చేయాలని కూడా మాకు కూడా ఆలోచన ఉంది. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి పూర్తి మద్దతు ఇస్తాము. ముందుగా మేము చెప్పింది సర్వే చేయండి, ముందు సర్వే చేద్దాం. సర్వేలో అర్హులు ఎవరు అనేది ఒక పర్ఫెక్ట్ సర్వే చేద్దాం. మన బడ్జెటింగ్ చేసుకుందాం. వీళ్ళందరికీ కూడా 400 మందికి న్యాయం జరిగేటట్టు మనం ప్రయత్నిద్దాం. మా అజెండా ఇది, ఖచ్చితంగా ఇది మన అజెండా, మా అజెండాగా ఉంటుందని మా నమ్మకం. రెండోది ఒకటే నేను కోరుతున్నాను, కళాకారులకు ఈరోజున వేషాలు లేక అవస్థ పడుతున్నాం. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నాడు అది. మనం అందరం
వీళ్ళందరి సంఖ్య తీసుకుని ఒక సర్వే చేసి వీళ్ళందరికి కూడా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇది మన ప్రధాన మేజర్గా అందరు మనసులో అది మనం ప్రయత్నిద్దాం. అందరికి మన అందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు పోదాం. మా కుటుంబం ఎవరు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ నుంచి ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తూనే ఉన్నాం, ఇస్తూనే ఉంటాం. అది కాకుండా మా అమ్మ ఆమె వయసు తగ్గట్టు 1,000 ప్రతి సంవత్సరం ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షలు తక్కువ కాకుండా ఇస్తాం. ఎవరు ప్రెసిడెంట్ అయినా, రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అయినా, ఇంకొకరు వచ్చినా, ఎవరు ఇచ్చినా ఇది చేస్తూనే ఉంటాం. కొత్తగా చేసేదేమి లేదు. కాబట్టి మా తరఫు నుంచి పూర్తి మద్దతు రాజేంద్ర ప్రసాద్. ఒక ప్యానల్గా కలిసి పొద్దున్నే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేయడం మరింత సంతోషం ఇస్తుంది. అతను ఫోన్ చేసి మనందరం కలిసి సాయంకాలం రావాలన్నప్పుడు కాబట్టి మంచి చెడులు రాజేంద్ర ప్రసాద్ ఈ ప్యానల్ పక్కలోనే మేము కూడా ఉంటామని చెప్పి నాయనతో మాటిస్తూ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ ప్యానల్. థ్యాంక్ యూ. నాగబాబు గారికి, రోజా గారికి థ్యాంక్స్. భోజరాజు లాంటి రాజు ఉంటే కాళిదాసు లాంటి కవి ఉంటాడని సామెత. పరుచు వెంకటేశ్వర లాంటి కోజాజు గారు ఉన్నప్పుడు లక్షలక్షలు చెక్కునట్టు వస్తానంటే ఇది లెక్క, ఇది లెక్క. ముందు కూడా మాకు తెలుసు ఆ 3 కోట్లు కూడా నేనున్నప్పుడే వచ్చినాయి కనుక చాలా కోట్లు కోట్లు వస్తే. పైగా ఫస్ట్ చెక్ ఇచ్చింది ఎవరు? ప్రస్తుతం నాగబాబు కనుక గ్యారంటీగా రోజా ఇద్దరు బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. అందులో మొదట పడిపోయింది డబ్బు, కాకపోతే బయటికి రావాలి అది ఒకటి తప్పకుండా, అది సద్వినియోగమే. రామాయణంలో యుద్ధానం అయిపోయింది, యుద్ధం అయిపోయింది, రావణాసుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత నేను చెప్తున్నాను, చచ్చిపోయిన తర్వాత రాముడి తరఫు వాళ్ళు ఇంకా ఆ పగతో రగులుతూనే ఉన్నారు. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు, దహన సంస్కారాలు చేయాల్సింది మనం, ఎందుకంటే మరణాంతాని వైరాన్ని, మరణంతో సమస్త వైరములు తొలగిపోవుగాక. అంచేత ఇవాళతో మనకు వైరాలు వద్దు, గత గురించి ఏమీ తలుచుకోవద్దు. అంచేత అద్భుతంగా కలిసికట్టుగా మా ముందుకు కొనసాగుతుంది. శుభం భూయాత్. నాగబాబు గారి దగ్గర కూడా పనిచేసాం, ఇద్దరు కూడా చాలా పట్టుదల ఉన్నటువంటి నాయకులు. మాకు మా చేత అన్ని చక్కగా చేయించారు. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే పట్టుదలతోటి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రగాఢమైన నమ్మకం మాది. నిజానికి ఈ టీం చాలా పవర్ఫుల్ టీం ఇప్పుడు వచ్చింది. ఏదైనా సరే వెళ్ళి పెద్దల దగ్గరికైనా సరే, చిన్నవాళ్ళ దగ్గరికైనా సరే వెళ్ళి సాధించుకోవడానికి చక్కని అద్భుతమైన టీం ఈరోజున మీ ముందున్న మేమంతా. కాబట్టి ముఖ్యంగా నేను మరీ మా నాగబాబు అన్న ఆశీస్సులతో పేదవాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఒక పట్టుదల ఏదైతే ఉందో ఈరోజు అటెండెన్స్ చూస్తుంటేనే తెలుస్తుంది. చిన్నవాళ్ళు, మొహమాటస్తులు, పేదవాళ్ళు ఈరోజు ఇంత పెద్ద ఎత్తుని మనకి ఇక్కడికి రావటం అనేది, ఈ టైంలో కూడా రాత్రి 7 గంటలకి ఈ కార్యక్రమం పెట్టినా వచ్చినందుకు పేరు పేరున మమ్మల్ని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. పేరు పేరున ముఖ్య పొట్టి వీరయ్య గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, గంగాధర్ గారు కానీ, చక్రధర్ గారు కానీ, మొత్తం పేరు పేరున. ఎందుకంటే మా వెనుక మీరు ఇంత అండగా ఉన్నంత వరకు చాలా చక్కని కార్యక్రమాలు రూపొందించుకుందాం, చాలా చక్కని కార్యక్రమాలు చేసుకుందాం. ఎప్పుడు ఏమున్నా సరే మీ ముందుకు మేము తీసుకొస్తాం. మీరు మమ్మల్ని సక్రమమైన మార్గంలో ఒక మార్గదర్శకులుగా ఉండండి, మాకు చేయండి. థ్యాంక్ యూ. సెలవ్, సే లవ్.